హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం ఇవాళ వీడియో మార్నింగ్ మార్నింగ్ స్టార్ట్ చేశానండి మార్నింగ్ నా రొటీన్ వర్క్ మీతో షేర్ చేసుకుంటాను టైం అయితే ఫోర్ అవుతోంది ఎగ్జాక్ట్గా కార్తీక మాసం కాబట్టి డైలీ ఫోర్కే లేస్తూ ఉన్నాను సో ఫోర్ అయితే అయింది టైము ఇలా బాల్కనీలోకి వస్తే అసలు ఇప్పుడు వెదర్ అసలు బాగాలేదన్నమాట ఒకరోజు వర్షము అలాగే ఒకరోజు అసలు ఎండ్ ఉండదు మబ్బుగా ఉంటుంది ఇప్పుడు ఈ వీక్ లాస్ట్ సాటర్డే నుంచి అయితే ఫుల్ వర్షాలు పిల్లలకి టూ డేస్ హాలిడేస్ కూడా ఇచ్చారు ఇదైతే థర్స్డే రోజు వ్లాగ్ అండి దాదాపుగా నెల నుంచి ఫోర్ ఓ క్లాక్ లేయడం అయితే అలవాటైపోయింది వీడియో స్టార్ట్ చేశాను కదా కిచెన్లోకి అయితే వచ్చాను పిల్లలకి లంచ్ బాక్సెస్ చేద్దాము అని చెప్పి మాకు ఎప్పుడు లేదు చలి చెన్నైలో ఈసారి మాత్రం చలి కూడా ఉంది కంపల్సరీగా పిల్లలకి స్వెటర్స్ వేసి పంపించాల్సి వస్తుంది ఫస్ట్ టైం అనమాట ఎప్పుడైనా టూర్స్ వెళ్తాం కదా ఊటీ కానీ కొడైకెనాల్ అలా వెళ్ళినప్పుడు తీసుకున్న స్వెటర్సే ఉన్నాయి పిల్లల దగ్గర ఇక్కడైతే అసలు యూస్ చేయము అదన్నమాట ఇక ముందు రోజు పిండి పట్టున్నాను కదా దోశ ఇడ్లీ బ్యాటర్ ఇక బయటే పెట్టానండి చల్లగా ఉంది కదా ఎక్కువగా పిండి పులవదు అందుకని బయటే పెట్టేస్తాను మన సబ్స్క్రైబర్ ఒకరు వెల్విషర్ కాకరకాయ ఫ్రై అడుగున్నారు సో ఈరోజు కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అని పిల్లల కోసం అని చెప్పి లంచ్ బాక్సుల్లోకి ఈరోజు రసం అండ్ కాకరకాయ ఫ్రై చేస్తున్నానండి టమాటో చింతపండు మిరియాలు కలిపి రసం అయితే చేశాను క్లైమేట్ అసలు బయట బాగాలేదు కదా కోల్డ్ కాఫ్ రాకుండా బాగుంటుంది గొంతు అన్నట్టు చేశాను ఈరోజు ఆ రెసిపీ మీతో షేర్ చేసుకోవట్లేదు కానీ కాకరకాయ ఫ్రై అయితే చూపిస్తాను నేను ఏ విధంగా చేస్తాను ఏంటి అని ఈ విధంగా చేసి చూడండి అస్సలు చేదు ఉండదు పిల్లలు కూడా బాగా ఇష్టపడతారండి ఈ కాకరకాయ ఫ్రై అయితే అలాగే తినేయచ్చు కూడా అస్సలు చేదు అనేదే ఉండదు మీరు చూసిన విధంగా నేను ఇక్కడ రెండు కాకరకాయలు తీసుకొని మొత్తం పీల్ చేశాను అనమాట పైన అంతా పీల్ చేసేసి నార్మల్గా వాష్ చేసేసి ఇక రౌండ్గా కానీ లేకపోతే ఇలా రౌండ్ చేసి కూడా దాన్ని మళ్ళీ హాఫ్గా కూడా కట్ చేసుకోవచ్చు ఫ్రై ఇష్టం వాళ్ళది నేనైతే ఇలా సర్కిల్స్ లాగా కట్ చేసుకున్నాను ఒక ఆనియన్ అయితే తీసుకుంటున్నాను ఇది చిన్న ఆనియన్స్ అనమాట సో నేను ఇక్కడ రెండు ఆనియన్స్ తీసుకున్నాను చిన్నవి ఫోర్ ఓ క్లాక్లో లేస్తాను కదా యోగా చేసుకున్నాను తర్వాత ఇల్లు ఒకసారి ఊరి చేశాను హాల్ వరకే తడిబట్ట పెట్టానండి ఇల్లు ఎంత పెట్టాలి అంటే ఇంకా లేట్ అయిపోతుంది కదా వంటకు లేట్ అవుతుంది ఎగ్జాక్ట్గా ఫైవ్కి స్టార్ట్ అవుతే సిక్స్ థర్టీ కల్లా కంప్లీట్ అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ చేయాలి దాంట్లోకి చట్నీ కర్రీస్ రెండు చేస్తాను ఎప్పుడైనా అలా రైస్ వంటకే మనకు వన్ అండ్ హాఫ్ అవర్ అలా పడుతుంది అందులో కొంచెం ఫాస్ట్గానే చేస్తాను నేను సో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది నాకు అందుకని ఇక తడిబట్ట హాల్ వరకు వేసాను మా వారైతే పూజ చేస్తారు ఈయనకి టైం లేదు అంటే నేనే చేసేస్తాను ఈరోజు మాత్రం నేను వంట అది కంప్లీట్ అయిన తర్వాత వెంటనే ఇక నేను ఫ్రెషప్ అయి వచ్చి పూజ అయితే చేశాను నాన్ స్టిక్ ప్యాను వాష్ చేసేసి బాల్కనీలో పెట్టానండి ఒకసారి టిష్యూతో తుడిచామనుకోండి ఆ జిడ్డు అది లేకుండా నీట్గా ఉంటుంది అనేసి టిష్యూతో తుడిచేసుకున్నాను పాన్ పెట్టేసి లైట్గా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే ఏ ఫ్రై అయినా కూడా బాగా వస్తాయి అడుగంటకుండా అనేసి అందులో ఎక్కువ ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు కొంచెం నాన్ స్టిక్ పాన్స్ పాడయ్యాయి అంటే మనం పక్కన పెట్టేయడం బెటరు నేను అలాగే చేస్తాను ఇప్పటికైతే బాగానే వర్క్ అవుతాయి నేనే హ్యాండిల్ చేస్తాను కాబట్టి పర్లేదు ఎక్కువ రోజులే వస్తాయి మనకి అదే హెల్పర్స్కి వేసామనుకోండి ఇంకా మీకు తెలిసిందే కదా అది ఇక ఆయిల్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత పోప్ దిన్సులు అలాగే ఆనియన్స్ కూడా వేసుకున్నానండి ఇవి లైట్గా బ్రౌన్ కలర్లో వేగ వరకు వేయించుకోవాలి మనము త్వరగా వేగడానికి సాల్ట్ అయితే వేసుకుంటాను వెల్లుల్లి వేసుకుంటున్నానండి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి వేసాను సాల్ట్ వేసుకున్నాను త్వరగా ఆనియన్ వేగిపోతుంది కదా ఇలా వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుంటానండి పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిర్చి వేసుకున్నాను నాలుగు వేసుకున్నానండి ఒకసారి కలిపేసుకొని ఇందులోకి కరివేపాకు అడగండకుండా ఒకసారి కలిపేసుకొని కాకరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా ముక్కలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కలిసే విధంగా ఒక్కసారి కలుపుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి మిస్ అయింది వీడియోలో కొంచెం యాడ్ చేసుకున్నాను ఎలాగో మనం వెల్లుల్లి వేసుకున్నాం కదా ఇక అలాగే తక్కువ నూనెతో ఏంటంటే కొంచెం వెడల్పు తీసుకున్నాం అనుకోండి కడాయి వాటిని పరిచినట్టు చేసి ఫ్రై చేసుకోవాలి అటు ఇటు అంతే ఇందులోకి మొత్తం వేగిన తర్వాత అప్పుడు కారం వేసుకుంటున్నాను అలాగే కోకోనట్ పౌడర్ డ్రై కోకోనట్ పౌడర్ కూడా వేసుకొని ఒక్కసారి కలిపేసి టేస్ట్కి తగినంత సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది ఇప్పుడు కొంచెం షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ అడ్జస్ట్ అవుతుంది అంతే ఇక ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆపేసి ఫైనల్గా కొత్తిమీర చల్లేస్తున్నాను ఈ ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కాకరకాయ చాలా క్రిస్పీగా ఉంటాయి అస్సలు చేదు ఉండదు నిజంగా ఇలాగే ట్రై చేసి చూడండి కాకపోతే బాగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం నాన్ స్టిక్లో చేసుకున్నామనుకోండి ఎక్కువ ఆయిల్ లేకుండా మనం డీప్ ఫ్రై చేసినట్టు వస్తుంది అనమాట కాకరకాయ ఫ్రై ఇలా రసం కూడా పక్కన పెట్టాను ఇక పిల్లల బాక్సులు అయితే రెడీ చేయాలండి కాకరకాయ ఫ్రై అలాగే రసము మధ్యాహ్నానికి కర్రీ నేను సపరేట్గా అయితే చేసుకుంటాను ఇది అన్నమాట పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే చేశాను చేసిన వెంటనే డిష్ అవుట్ చేసుకుంటానండి ఆ వెజల్స్ కూడా వాష్ చేసేసి నేను బాల్కనీలో పెట్టేస్తాను ఎప్పుడప్పుడు గిన్నెలు చేసుకోవడం వల్ల నాకు పనులు ఎక్కువగా అనిపించవు అనమాట రైస్ కూడా వండేశాను కదా పక్కన పెట్టేశానండి టైం అయితే సిక్స్ థర్టీ అయింది పిల్లల్ని కూడా లేపాను వాళ్ళు రెడీ అవుతున్నారు వాళ్ళు రెడీ అయ్యేలోపు నేను వెళ్ళి ఫ్రెషప్ అయి వచ్చేసాను వచ్చిన తర్వాత పిల్లల బాటిల్స్లోకి వాటర్ కాస్తున్నాను క్లైమేట్ చేంజ్ అయిపోయింది కదా ఇంకా అందుకని కేర్ఫుల్గా ఉండాలి అందుకని వేడి నీళ్ళు అయితే కాచి చల్లార్చి ఆ బాటిల్స్ కడిగేసి వాటిల్లో కూడా పోసేస్తాను ఆల్రెడీ ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంది కాబట్టి ధనుష్కి ఇడ్లీ చాలా ఇష్టము టెడ్డీకి దోశ అందుకని ఇద్దరికి నచ్చిన టిఫిన్సే చేస్తూ ఉంటాను మార్నింగ్ వాళ్ళు ఆ మాత్రం తినడమే హ్యాపీ వాళ్ళు ఏది అడిగినా చేసి పెట్టడానికి రెడీగా ఉంటాను అందుకని ఇక నైటే అడుగుతాను అనమాట ఏం కరీస్ కావాలి ఏంటి అని పిల్లల్ని ఇక చెప్పినవి చేసేస్తాను ఇలా కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకున్నానండి ఒకే బ్యాటర్ కాబట్టి ఇడ్లీ దోశ వన్ సైడ్ అయితే ఇడ్లీకి పెట్టేస్తాను ఇంకొక సైడ్ అయితే దోశ వేస్తున్నాను చట్నీ కూడా పల్లీలు వేయించుకున్నాను కదా ఆ కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ కూడా పట్టేస్తాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చూయించి ఉన్నాను నేను ఏ విధంగా ఇడ్లీ దోశ బ్యాటర్ రెడీ చేసుకుంటాను అని చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియోని చూడండి దీని ముందు వీడియోని ఇలా దోశ అయితే చేశానండి గీ రోస్ట్ చేశాను ఎక్కువగా ఆయిల్ అనేది యూస్ చేయండి నేను కర్రీస్లో అయినా దోశలోకైనా కొంచెమే యూస్ చేస్తాను బట్ మనం టేస్టీగా రావాలి అంటే ఎక్కువ వేసుకుంటాం కానీ అంత హెల్త్కి మంచిది కాదు కానీ నేను ప్రిఫర్ అయితే చేయను చూసారు కదా కొంచెం యాడ్ చేస్తాను వన్ సైడ్ ఇడ్లీ పెట్టానండి ఈరోజు నేను కూడా ఇడ్లీ తినేద్దాం అనుకొని రెండు ప్లేట్స్ అయితే పెట్టాను మా వారికి టెడీకి దోశ అయితే వేస్తున్నాను ఇక క్లైమేట్ చూసారు కదా ఈ విధంగా ఉంది బయట అయితే ఇలా టూ ప్లేట్స్ ఇడ్లీకి అయితే వేశాను వన్ ప్లేట్ ఆల్రెడీ ఉంది కదా నేను ఎలాగో కరెక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్ తింటాను కాబట్టి పర్లేదు ఈ ఇడ్లీ ఏంటంటే వేడి వేడిగా తింటేనే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది కొంచెం లేట్ అయింది అనుకోండి అస్సలు తినబుద్ది కాదు ఇడ్లీ యాక్చువల్గా నాకేం పెద్ద నచ్చదు కానీ ఇక ఒకే ప్లేట్ ఏమేస్తామని రెండు ప్లేట్లు వేసుకున్నాను అంతే ఇక పల్లీ చట్నీ కూడా వేసాను పిల్లలు బ్రేక్ఫాస్ట్ చేసి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇక తెలిసిందేగా గిన్నెలు వాష్ చేసేసాను బాల్కనీలో పెట్టేసానండి ఇంకా గ్యాప్ ఉంటుంది కదా అని ఒక్కసారి రూమ్స్ అన్నీ కూడా సర్దుకుంటూ వచ్చాను నెక్స్ట్ అయితే ఇక ఇంటి ముందు ముగ్గు అయితే వేసుకుంటున్నాను ఎర్లీ మార్నింగ్ బయట ముగ్గు వేయాలి అంటే ఇక టైం అయితే అసలు సరిపోదు ఫోర్కి లేస్తే ఓకే కరెక్ట్గా ఒక పిల్లలతో ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చుని ప్రశాంతంగా మాట్లాడే టైం అయితే ఉంటుంది అనమాట ఇంకా అంతకంటే ఎక్కువ ఉండదు ఇలా ఇంటి ముందు అయితే ముగ్గు వేసుకుంటున్నానండి ఏ పనైనా మనం ఇష్టంగా చేసుకుంటాం కదా ఆ పని అస్సలు కష్టం అనిపించదు హ్యాపీగా చేసుకోవచ్చు రేపటికి పనులు ఏమైనా ఉన్నాయనుకోండి నేను ఈరోజే చేసేసుకుంటాను కూరగాయలు కట్ చేసుకోవడం కానీ లేకపోతే పిల్లల బట్టలు మిషన్లో ఇప్పుడు ఏంటంటే మాకు వర్షాలు పడుతున్నాయి కదా బట్టలు ఎప్పుడు అప్పుడు చూసుకోవాల్సి వస్తుంది కొన్ని బట్టలున్నా కూడా వాషింగ్ మిషన్లో వేసేసి పిల్లల స్కూల్ డ్రెస్సులు ఏంటంటే మళ్ళీ మనం ఐరన్ చేసుకోవాలి అన్న కూడా అవి చక్కగా ఆరాలి కదా ఇప్పుడు త్రీ డేస్ పడుతుంది అస్సలు ఆరట్లేదు మాకు హాల్లోనే ఫ్యాన్లు వేసి డ్రైయర్ మీద వేసి ఆరేస్తున్నాను అవి ఆరితే లైట్గా ఐరన్ చేసి ఇచ్చేస్తున్నాం అనమాట అలా పండ్లు ఉంటూనే ఉంటాయి మార్నింగ్ నుంచి నైట్ వరకు పండ్లు ఉంటాయండి ఇంటి ముందు ముగ్గు అయితే ముగ్గుతో వేసేస్తేనేమో చాలా క్విక్గా వేసేసుకోవచ్చు బట్ కలర్స్తోనే వేయాలి కలర్స్తో వేస్తేనే కనిపిస్తుంది చాక్ పీస్తో వేసినా కూడా పెద్దగా కనిపించదన్నమాట అందుకని కొంచెం లేట్ అయినా కష్టమైనా నాకు ఇష్టం అనమాట గుమ్మం ముందు ఇలా ముగ్గు వేసుకోవడము అందుకని కలర్స్తో నిండుగా వేసుకుంటాను ఎప్పుడైనా ఇక టైం లేదు ఎక్కడికన్నా బయటకు వెళ్ళాలి అంటే చిన్న ముగ్గులు అయితే వేసుకుంటాను ఇదైనా చిన్న ముగ్గు వెళ్ళేంటి పెద్దదేం కాదు చెప్తూ ఉంటాను కదా ఇలా కార్డర్లో మరి పెద్ద ముగ్గు వేసుకున్నాను అనుకోండి అసలు ఉంచరు ఊడ్చే వాళ్ళైనా మనం చెప్తామనుకోండి ఆ ఊర్జము ఉంచేస్తామంటారు కానీ లెవెన్ ట్వెల్వ్ వరకు ఉంచేసి ఊడ్ చేస్తారనమాట ఇక కనిపెట్టుకోనుండి చెప్తే వాళ్ళు వదిలేస్తారు లేదంటే ఊడ్ చేస్తారు నాకు భలే బాధ అనిపిస్తుంది అనమాట ఇంత కష్టపడి వేసుకుంటాను ఆ ఊడ్ చేస్తారు అనిపిస్తుంది వాళ్ళు ఏంటంటే రెగ్యులర్గా ఒకరే రారు కదా మారుతూ ఉంటారు ఇక డ్యూటీలు మారుతూ ఉన్నప్పుడు వేరే వేరే వాళ్ళు వస్తారు అనమాట క్లీనింగ్ చేయడానికి అలా ఈరోజైతే బెడ్రూమ్స్ అన్నీ కూడా సర్దుకుంటూ వచ్చానండి ముగ్గు వేసే కంటే ముందే క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో ఉన్న మిర్రర్స్ క్లీన్ చేస్తున్నాను రేపు ఫ్రైడే కదా ఎక్కువగా క్లీనింగ్ అనేది పెట్టుకోను థర్స్డే ఇక పని అయిపోయింది కదా అందుకని ఒక్కొక్క పని చేసుకుంటూ వస్తున్నాను టెడీ రూమ్లో డ్రెస్సింగ్ టేబుల్ ఉంది మా రూంలో అలాగే హాల్లో కొన్ని మిర్రర్స్ ఉన్నాయి కదా అవి కూడా క్లీన్ చేసేసాను మొన్నైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నాను కదా అలా ఇక నాకు ఎప్పుడు కుదిరితే అప్పుడు పనులు అయితే పెట్టుకుంటాను ఈరోజు శారీకి కొన్ని టెస్సల్స్ వేసుకుందాం అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ ఆ పని పెట్టుకున్నాను అనమాట ఆ థ్రెడ్లు అయితే కొనుక్కొచ్చాను టెస్సల్స్ ట్రై చేద్దాము ఆల్రెడీ ఇది వరకు వేసుకున్నాను బాగా వచ్చాయి రెండు మూడు చీరలకైతే వేసుకున్నాను ఈరోజు ఇంకోసారికి అయితే వేసుకుందాం అనుకుంటున్నాను నేను వేసుకుంటే మీతో షేర్ చేసుకుంటాను లేండి చూపిస్తాను కంప్లీట్ అయిన తర్వాత ఇలా మిర్రర్ అయితే క్లీన్ చేసుకున్నానండి ఆల్మోస్ట్ ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ చేశాం కదా ఇడ్లీ పాత్ర వాటర్ వేసి నానబెట్టానండి కొంచెం అది నాన్ తేనే వస్తుంది అని మార్నింగ్ జీరా వాటర్ తాగాను మీకు చూపించలేదు కదా జీరా అలాగే కొన్ని మెంతులు వేసుకొని తాగాను ఈరోజు కొంచెం జీలకర్ర కూడా వేయించి పక్కన పెట్టుకోవాలండి వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఒక్క ముద్దరు చాలా మంచిది అయితే టెన్ అవుతోంది టైము సో ఇక్కడ నేను ఫ్రూట్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ తింటాను కదా ఈరోజైతే యాపిల్ తిందామనుకుంటున్నాను సో యాపిల్ అయితే కట్ చేసుకుంటున్నాను ఇంతకంటే ముందే వాటర్ అయితే తాగాను తాగిన తర్వాత ఫ్రూట్ తీసుకుంటాను ఇక టైం టు టైం నా పనులు క్లీనింగ్ వర్క్ జరుగుతూ ఉంటుందండి ఇక అంతే కదా హౌస్ వైఫ్స్ అంటే ఇంట్లో పనులు ఉంటూనే ఉంటాయి రిలాక్స్ అవ్వడానికి పెద్దగా టైం ఉండదు ఈ పని తర్వాత ఇక నేను ఎడిటింగ్ వర్క్ అనేది చేసుకోవాలి రోజు వీడియోస్ అప్లోడ్ చేయాలి అంటే అప్డేట్గా ఎప్పటి వీడియో అప్పుడు ఎడిటింగ్ అయితే చేసుకోవాలి ఓకేనండి ఈ వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్